రెండు నెలల సమ్మర్ హాలిడేస్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆరు రోజుల పాటు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్కూల్స్ నడవనున్నాయి షెడ్యూల్ ప్రకారం ఉదయం లోపు రాగిజావ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు విద్యార్థులకు భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది పూర్తి స్థాయిలో జూన్ పంతొమ్మిది నుంచి స్కూళ్లు నడవనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ విజయ చంద్రన్ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఈ రోజు నుంచి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యాయి కదా సో ఏపీలో స్కూల్స్ వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవాళ పాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి అంటే వడగాల్పులు ఎండ వేడిమి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికార యంత్రాంగము ఈ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు నుంచి ఒంటిపూట బరులు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పాఠశాల ప్రారంభమయ్యాయి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాల నిర్వహిస్తారు పంతొమ్మిదవ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలల్లో నిర్వహణ జరుగుతుంది అయితే ఈ పూర్తి స్థాయిలో పాఠశాలల్లో పంతొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అంతవరకు ఎండ వేడివి తగ్గుతూ తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది పిల్లలను వేడివి బారి నుంచి కాపాడేందుకోసమని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ పాఠశాలల నిర్వహణ స్టార్ట్ కావడంతో విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా స్కూళ్లకు రావడం జరుగుతోంది మరొకవైపు చూస్తే కనుక ఈ పాఠశాలలు ఎలా విధంగా నిర్వహించాలి ఏ విధంగా పేరెంట్స్ ను కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఒకవైపు పాఠశాల నిర్వహిస్తున్నా ఈ రోజు పేరెంట్స్ మీటింగ్స్ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తా ఉన్నారు పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ జరిపడం ద్వారా విద్యార్థులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి తర్వాత పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి ఏ విధంగా మంచి ఫలితాలు సాధించాలనే విషయం మీద కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది మరొక వైపు ఈ మెనులో కూడా మార్పు తీసుకోవాలి రావడం జరిగింది మెనూలో చూస్తే గనక రాగి జావాను ఈ రోజు అంటే ఈ వేసవి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు చలవ కలిగించేందుకోసం అని చెప్పేసి రాగి జావాను అందజేస్తా ఉన్నారు ఈ జావాను అందజేయడంతో పాటు మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా కంటిన్యూగా చేస్తున్నారు ఈ జావాను ఇస్తూనే మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఆ ప్రాంతంలో భోజనాన్ని కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు విద్యార్థులందరూ కూడాను ఈ రాగిజావా తీసుకునేందుకోసం ఇక్కడికి వచ్చేసి రావడం మనం క్యూలో నిలబడి ఉండడం మనం విజువల్ లో చూస్తూ ఉన్నాము వీరందరికీ కూడాను చేసేందుకు కోసం అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పెషల్ గా రాగి జావాను విద్యార్థులకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది రాగి జావాను విద్యార్థులకు అందజేస్తా ఉన్నారు తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత వీళ్ళు ఇళ్లకు వెళతారు పంతొమ్మిదవ తేదీ నుంచి యథావిధిగా పాఠశాల ప్రారంభమవుతాయి దాదాపు నలభై మూడు వేల మంది విద్యార్థులు ఈ రోజు పాఠశాలలకు వస్తున్నట్లుగా మనకు సమాచారం ఎందుకంటే ఇంకా ఒకటో తరగతి అడ్మిషన్స్ ఇంకా ప్రారంభం కానున్నాయి అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి విద్యా దేవన అమ్మఒడి ఇటువంటి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకోసమని అని చెప్పేసి విద్యార్థులు ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉన్నారు అంటే పేరెంట్స్ కూడాను అమ్మ ఒడి రావడం అయితేనేమి తర్వాత ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన అయితేనేమి వీటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ప్రభుత్వ పాఠశాలలో మంచి అడ్మిషన్స్ కనపడతా ఉన్నాయి ఇప్పుడు మనం రాగిజావా తీసుకుంటా ఉన్నారు కొంతమంది పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఈ రాగి జావా అందజేస్తున్నారు మధ్యాహ్న భోజనం ప్రతి సంవత్సరం మీరు తింటా ఉన్నారు ఎలా ఉంది ఈ ప్రభుత్వ పాఠశాలలో మీరు చదువుకుంటున్నారు కదా ఏ విధంగా ఉంది చాలా రోజుల తర్వాత మీ ఫ్రెండ్స్ కలిసావు చాలా బాగుంది జావా కూడా డైలీ ఇస్తున్నారు చాలా రోజుల తర్వాత కలిసావు కదా ఎట్లా ఎట్లుంది బాగుంది సెలవల్లో ఏం జరిగినాయి మాట్లాడుకున్నారు తర్వాత పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషంగా వీళ్ళు రావడం మనం చూస్తా ఉన్నాము వీరందరూ కూడా క్యూలో వచ్చి ఈ రాగి జావన్ తీసుకుంటా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీళ్ళు రావడంతో కొంతమంది స్కూల్ డ్రెస్ వేసుకుని వస్తున్నారు కొంతమంది సివిల్ డ్రెస్ లో మామూలుగా వాళ్ళు వేసుకునే డ్రెస్ లో ఉత్సాహంగా ఈ స్కూల్ కి రావడం జరుగుతూ ఉంది వీరందరూ కూడా చాలా సంతోషంగా కనపడతా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తో వీళ్ళు కలిసి కలవడం అనేది వాళ్ళకు ఒక విధంగా సంతోషంగానే ఉందని చెప్పొచ్చు మొత్తానికైతే కనుక ఆంధ్రప్రదేశ్ లో టీచర్లు కూడా మనం చూడొచ్చు టీచర్లు కూడా పిల్లలతో కలిసి రాగిజావా సేవిస్తున్నారు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు మొత్తానికైతే ఈ ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిస్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా అంటే విద్యార్థులకు సంబంధించి చూస్తే కనుక వారికి చక్కగా పౌష్టికాహారం అందజేసేందుకోసమని చెప్పేసి మెలియదైతుందో దాన్ని పూర్తిస్థాయిలో మంచి క్వాలిటీతో అమలు చేస్తున్నారు తర్వాత అమ్మఒడి తదితర పథకాల ద్వారా అయితే ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అడ్మిషన్స్ లభిస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు